కరోనా వైరస్ నివారించడానికి ప్రభుత్వ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నవ నిర్మాణ సేన కన్వీనర్ పండి రఘురామ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కోవూరు ఎంపీడీఓ హరి, నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి రాము, ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి చేతుల మీదుగా బజార్ సెంటర్లో కోవూరులో కరపత్రాలు ఆవిష్కరించారు. కరోనా నివారణ లో భాగంగా ఈ రోజు నవరణ నిర్మాణ సేన ఆధ్వర్యంలో ఈ విధంగా కరపత్రాలు తయారు చేసి దీంట్లో అవగాహన పెంపొందించేందుకు ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆహారపు నియమాలు ఏంటి, అలవాట్లు ఏంటి, ఎలా ఉండాలా, మనుషులు సామాజిక దూరం పాటించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలనే అంశాలన్నీ దీంట్లో పొందుపరిచాము. అదేవిధంగా కంటికి కనపడే శత్రువులతో ఈరోజు మన భారతదేశం విరోచితంగా పోరాడి తరిమి తరిమి కొడుతుంటే కంటికి కనపడని ఒక చిన్న వైరస్ ఈరోజు మనలందరినీ భయప్రాంతులకు గురిచేస్తుంది. దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. మనం స్వచ్ఛందంగా స్వీయ రక్షణతో పాటు మనందరం కానీ కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకున్నామంటే కరోనాని అతి సులభంగా కూడా మనము మన భారతదేశం నుంచి ప్రపంచానికి కూడా ఆదర్శప్రాయంగా భారతదేశంలో ఉండే ప్రజలందరూ ఈ విధంగా కరోనాని ఎదుర్కొన్నారు అనే అంశంతో ఈరోజు కరోనాని ఎదుర్కొనే దానికి దీంట్లో కొన్ని అంశాలు మేము తయారు చేసాము. ప్రతి ఒక్కరు కూడా కరోనాను గురించి భయపడవాకండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కరోనాని అందరం కూడా స్వచ్ఛందంగా పారదోలాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. సవినయంగా కోరుకుంటున్నాను. నవ నిర్మాణ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరు రాముగారు వారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ముఖ్యమైనటువంటి సెంటర్స్లోనూ అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కరోనా సంబంధించినటువంటి వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో రావడానికి కారణాలు ఏంటి, ఒకవేళ వ్యాధి వచ్చినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటి విషయాలన్నింటి మీద ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేదానికి వాళ్ళకి వివరాలను అందించడం కోసంగా పాంప్లెట్ల రూపంలో కొన్ని 1 లక్ష పాంప్లెట్లని తయారు చేసి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఇది చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక క్యాంపెయిన్ తీసుకొని కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలం అధ్యక్షులు మన రఘురామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్లో ముఖ్యంగా మాస్కుల వల్ల అంటే కరోనా ఏ విధంగా ఉధృతంగా వ్యాపిస్తుంది అనేది అందరికి కూడా తెలుసు. ఒకప్పుడు ఒక కేసు ఉన్నటువంటిది ఈరోజు కోవూరులో కూడా దాదాపు మండలంలో 40 కేసులకి మనం వెళ్ళిపోయినాం. అంటే ఇది విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. దీని పట్ల అవగాహన లేకుండా ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటించకుండా అదేవిధంగా మాస్కులు ధరించకుండా శానిటైజర్లు కానీ సబ్బుతో నీళ్లు చేతులు కట్టుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా ప్రమాదం దగ్గరలో ఉంటుంది అనే విషయాన్ని అందరూ కూడా గుర్తు చేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు వేసుకుని బయటకు రావాలి. ఒకరిని ఒకరు కనీసం ఒక మనిషికి 6 మీటర్ల దూరం ఉండాలి, 6 అడుగుల దూరం ఉండాలి. అదేవిధంగా ఇళ్లలో ఏమైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ చేతులను సబ్బుతో కడుక్కొని కనీసం రోజుకి 20-30 సార్లు చేతులను సబ్బుతో కడుక్కొని జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో పొందుపరిచి ఈరోజు అందరికీ కూడా ఈ సమాచారాన్ని అందజేసినందుకు నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరు రాము గారికి, కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు రఘురామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులైనటువంటి తాళ్ళూరు రాము, అలాగే కోవూరు నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి రఘురామ్ గారు ఈ కోవిడ్ గురించి అవగాహన గురించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే కోవూరు ఎండిఓ గారు అయినటువంటి శ్రీహరి సారు, ఎస్ఐ గారు నేను వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం కోవిడ్ గురించి ప్రజలందరిలో అవగాహన కలిగి ఉండాలి, మాస్కులు ధరించి ఉండాలి, శానిటైజర్లు కంపల్సరీ యూజ్ చేసి ఉండాలి. ఎందుకంటే ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేయటం జరిగింది కాబట్టి అందరూ రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికి కోవిడ్ ఉంటానే ఉంటుంది. తెలియక వాళ్ళు వెళ్ళి మాస్కులు తెలియకుండా వాళ్ళతో మాట్లాడటం, దగ్గరగా ఉండటం, షాపులకు వెళ్ళటం, అట్లాగే రకరకాల పనుల్లో నిమిత్తం బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ మాస్కులు లేకుండా బయటకు రావటం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఒక జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే మాకు జలుబు ఉండటం లేదు, దగ్గు ఉండటం లేదు కదా, మన కోవిడ్ లేదని అన్న భావనలో ఉంటున్నారు. ఇప్పుడు వచ్చే వాటిలో ఎక్కువ భాగం ఎవరికి జలుబు కానీ దగ్గు కానీ లేకుండానే కూడా వాళ్ళలో కోవిడ్ సింటమ్స్ ఉంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం గురించి అందరూ అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వస్తే మాస్క్ కంపల్సరీ ధరించి ఉండాలా, అలాగే శానిటైజర్స్ ఉపయోగించుకొని హ్యాండ్స్ అన్నీ కూడా శుభ్రంగా
కడుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు మనం ఈ కోవిడ్ అనేది దూరంగా ఉంచవచ్చు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క నవ నిర్మాణ సేవ సంబంధించిన అధ్యక్షులు అలాగే వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను।